నమస్తే, మీరు చూస్తున్న టీవీ వన్ నేను అనిల్. సమాజంలో 80% పైగా ఉన్న మెజార్టీ జనులకే రాజ్యాధికారం దక్కాలన్న లక్ష్యంతో టీవీ వన్ చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి స్వాగతం. స్వతంత్రం వచ్చి 64 ఏళ్ళు గడిచిన దళిత బహుజన ప్రజల జీవన విధానం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ప్రతిక్షణం బ్రతుకు పోరాటంలో అలసిపోయే దళిత బహుజనులు రాజ్యాధికారం కోసం పోరాటం చేయలేకపోతున్నారు. ఐక్యమవుతున్న దళిత బహుజన వర్గాలను అగ్రవర్ణాలు అడుగడుగునా చీల్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. విభజించు పాలించు అనే పద్ధతిలో దళిత బహుజనులను అణిచివేస్తూ వారిని రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారు. ఓటు విలువ తెలియని పేద ప్రజలు అగ్రవర్ణాల చేతిలో మోసపోతున్నారు. ఇదే అంశాన్ని మనతో చర్చించడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ప్రజా గాయకుడు కవి శివరావు గారు. మెజార్టీకే రాజ్యాధికారం సాధించాలంటే ఏం చేయాలో వారితోనే చర్చిద్దాం. నమస్కారం అండి శివరావు గారు. నమస్కారం. మిమ్మల్ని సింగర్ శివ అని కూడా మీరు చాలా పిలుస్తారు. మిమ్మల్ని చాలా ఫేమస్. మీరు జాతీయ స్థాయిలో మీరు గుర్తింపు పొందారు ఒక కవిగా గాయకుడుగా. దళితుల్ని చైతన్యపరచడం అనే ఒక లక్ష్యంతో మీరు మీ ఉద్యమాన్ని సాగిస్తున్నారు. మా లక్ష్యం కూడా అదేనండి. ఏదైతే మెజార్టీగా రాజ్యాధికారం అని ఏదైతే అన్నామో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల్ని చైతన్యపరచాలని, వాళ్ళని ఐక్యపరచాలి, వాళ్ళకి రాజ్యాధికారం రావాలనే లక్ష్యంతో టీవీ వన్ సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఒక గాయకుడిగా మిమ్మల్ని ఇక్కడ పిలిచాను నేను. అసలు మీ నేపథ్యం గురించి, అంటే మీరు ఎక్కడ పుట్టారు, మీరు ఎలా ఈ కళారంగానికి ఎలా వచ్చారో మాకు చెప్తారా? మాది ప్రకాశం జిల్లా, కొండేరు మండలం. అక్కడ మొదటి నుంచి కూడా ఒక మంచి సంఘం ఉంది, అంబేద్కర్ యువజన సంఘం, దళిత సంఘం అంటూ. వీళ్ళందరూ కలిసి అనేక పోరాటాల్లో ముందుకున్నారు. అంటే నా చిన్నప్పటి నుంచి, నాకు దాదాపు 14-15 సంవత్సరాల నుంచి కూడా నేను వాళ్ళ పెద్దల వెనకే ఉండి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతిదానిలో ముందుకు వస్తూ ఉన్నా. అట్లా మా కొండేపు నుంచి బాగా మొదలైంది. ఓకే సార్. అయితే మీరు ఎట్లా దీనివైపు ఎట్లా వెళ్ళారు, కళారంగం వైపు ఎలా వెళ్ళారు? మొదట్లో మరి రత్నాకర్ గారని, జీవి రత్నాకర్ గారు, ప్రొఫెసర్ గారు పనిచేస్తున్నారు ఇప్పుడు ఇక్కడే. ఆయన కొంచెం, శివ నీ వాయిస్ బాగుంటుంది, కొంచెం పాటలు ప్రయత్నం చేయొచ్చు కదా అంటే, నాకైతే ఫస్ట్లో కొంచెం బిడింగ్గానే ఉంది, ప్రయత్నం చేయొచ్చు కదా అని చెప్పి మొదలుపెట్టిన తర్వాత, సరేనా ఏదైనా ఒక పాట రాయండి చూద్దాం పాడుకుందాం అనుకుంటా. ఆ క్రమంలో అంబేద్కర్ గురించి, ఎందుకంటే మేము ప్రతిరోజు అంబేద్కర్ జయంతిని కానీ వర్ధంతిని కానీ బాగా జరుపుకుంటాం. ఆ క్రమంలో పాటలు రాయటం, చిన్న చిన్న పాటలు రాయటం చేసుకోవటం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఒక పాట రాసి పాడమని చెప్పి చెప్పారు. అయితే ఈ పాట రత్నాకర్ గారు రాస్తే కేవి కసుకుర్తి వెంకటేశ్వర్లని అతను ట్యూన్ చేశారు. చేసి, శివ ఈ పాట నువ్వు ప్రయత్నం చెయ్యి, బాగా వస్తుందని చెప్పి నాకు ఇవ్వటం జరిగింది. మరి ముందుగా ఆ పాట కొంచెం పాడుకుందాం. ఓకే, పాడండి. అమరుడా అంబేద్కరా, మము బాసితివా బాబాసాహెబ్, మము బాసితివా బాబాసాహెబ్. మహారాష్ట్ర మారుమూలనా రతనాల సీమ రత్నగిరి జిల్లాలు, మహారాష్ట్ర మారుమూలనా రతనాల సీమ రత్నగిరి జిల్లాలు, అంటరానివాడ అంబెవాడనా జనించి తరించిన ధన్యజీవి, జనించి తరించిన ధన్యజీవి, అమరుడా అంబేద్కరా, మము బాసితివా బాబాసాహెబ్. ఇట్లా మొదలైన తర్వాత దానిలో అసలు అంబేద్కర్ గారు మొదటి నుంచి చదువుకున్న పరిస్థితుల నుంచి, ఆయన పడిన కష్టాల గురించి, ఏదైతే పేదరికం నుంచి ఆయన వచ్చారో అవన్నీ కూడా తెలియజేస్తూ దానిలో చరణాలన్నీ కూర్చుకుంటా రావటం జరిగింది. దాంట్లో బొంబాయిలో నా ఇల్లే దొరకక, ఎండిన నోటికి నీరే చిక్కక, బొంబాయిలో నా ఇల్లే దొరకక, ఎండిన నోటికి నీరే చిక్కక, ఎన్ని యాతనలు పడ్డావో మరెన్ని వేదనలు పొందావో, మరిన్ని వేదనలు పొందావు, కులరక్క
చక్కసి కోరలు నిన్ను కూల్చాలని యత్నించిన వారి చేతనే ప్రతిభతో పాదాలు పట్టించిన మేధావి. పదవులెన్ని పిలిచినా లక్షలెన్ని చూపినా, పదవులెన్ని పిలిచినా లక్షలెన్ని చూపినా, దళిత జనోద్ధరణకై నిలిచినట్టి ధన్యజీవి, దళిత జనోద్ధరణకై నిలిచినట్టి ధన్యజీవి. ఆ విధంగా ఆయన పడినటువంటి కష్టాలు, ఆయన బాగా చదువుకోవాలి అని బాంబే వెళ్ళినప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి కష్టాలని తెలియజేస్తూ, అదే పద్ధతిలో మన అంబేద్కర్ యువజన సంఘం కానీ దళిత సంఘాలు కానీ వెనకబడినటువంటి తరగతులు అందరూ కూడాను చదువుకోవాలి, ఆ చదువు ద్వారానే మన శక్తిని మన సామ్రాజ్యాన్ని అన్నింటినీ మనం చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ పాట రాసి బాగా పాపులర్ అయింది కూడా అప్పట్లో. ఓకే ఓకే, చాలా అద్భుతమైన పాట అండి. ఏదైతే అంబేద్కర్ జీవితం అసలు ఎట్లా ఉంటుంది అనేది చాలా మంచిగా మీ పాట ద్వారా, మీ గానం ద్వారా, అంటే రత్నాకర్ గారు కూడా ఈ పాటను చాలా అధ్యయనం చేసి రాసినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ పాటలో ఏదైతే పాయింట్స్ ఏదైతే రాశారంటే ఆయన పడిన కష్టాల గురించి కానీ, మంచి పాటతో మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు శివ గారు. అయితే శివ గారు, మిమ్మల్ని ఇంకో విషయం అడగాలనుకుంటున్నాను నేను. ఒక సింగర్గా మీరు, మీ గురించి నేను తెలుసుకున్నప్పుడు చాలా పేదరికం నుంచి మీరు వచ్చారని చెప్పి విన్నాను నేను. మరి పేదరికం నుంచి వచ్చారు మీరు చదువుకున్న తర్వాత, అంటే మిమ్మల్ని కొంతమంది గుర్తించి మీరు పాటలు పాడండి అని చెప్పిన తర్వాత మీరు పాటలు పాడడం మొదలుపెట్టారు. అయితే అసిస్ట్ ఇండియా అలాగే ఎఫర్ట్ సంస్థల్లో మీరు పనిచేశారు, అంటే ఎంతోమందిని ఒక ట్రైనింగ్ ఇచ్చి ఒక సింగర్స్గా గాయకుడిగా మార్చే క్రమంలో మీరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎట్ ది సేమ్ టైం దళితుల్ని చైతన్యపరచడం, అంటే దళితుల్లో ఉన్న ఏదైతే కొన్ని లోపాలు ఉన్నాయో, అంటే ప్రజల్లో ఏదైతే మెజారిటీ ప్రజలకు సంబంధించి ఏవైతే లోపాలు ఉన్నాయో, అంటే సారా తాగడం కానీ, విద్యకు దూరంగా ఉండడం కానీ, పేదరికంతో మగ్గిపోవడం కానీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలుసుకోలేకపోవడం కానీ, ఇలాంటి అంశాలను మీరు ప్రచారం చేస్తూ చాలా గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించానని చెప్పి నేను విన్నాను. అయితే సార్, నేను ఇక్కడికి వచ్చే కళాకారులను కానీ ఇక్కడికి వచ్చే గెస్టులను ఒకటే అడుగుతూ ఉంటాను, మాకు వచ్చే కాలర్స్ కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏంటంటే ఇంకా ఎక్కడ కులం ఉందండి, కులం అనేది ఎక్కడ ఉంది సమాజంలో, మీరు కార్యక్రమం చేపట్టారు, కుల విభేదాలు, కుల వివక్షత అనేది లేనే లేదు, మరి అలాంటప్పుడు మీరు ఎందుకు కులం గురించి మాట్లాడుతున్నారని చెప్పి మమ్మల్ని అడుగుతూ ఉంటారు. మీరు చెప్పండి, మీరు గ్రామాల్లో వెళ్తూ ఉంటారు, గ్రామంలో ఉన్న ప్రజలతో కలుస్తూ ఉంటారు, కులం అనేది మన సమాజంలో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, లేకపోతే కులము మతంకి సంబంధించి మీ దగ్గర ఏదైనా ఒక పాట ఉందా, లేకపోతే మీరు ఒక కళాకారుడిగా మీకు గుర్తింపు తీసుకొచ్చింది ఏదైతే పాట ఉందో ఆ పాట పాడగలుగుతారు? మేము దాదాపు నేను స్టేట్లో 14 జిల్లాల్లో ప్రోగ్రామ్ చేస్తున్నాను, ఇది అసిస్ట్ ఎఫర్ట్ తరపున ఆ సంస్థల ద్వారా. అసిస్ట్లో మేలుకొలుపు అనేటువంటి సాంస్కృతిక విభాగం ఉంది, దానిలో నేను పనిచేశాను ఒక 4 ఇయర్స్. దాని తర్వాత ఎఫర్ట్ అనేటువంటి సంస్థ ఒకటి ఉంది, దానిలో 4 ఇయర్స్ పనిచేశాను. ఇక్కడ పనిచేసే క్రమంలో దాదాపు స్టేట్లో ఉన్నటువంటి ఈ ఎన్ఓజీ అదే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పనిచేసే క్రమంలో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు అమలు చేయడానికి ఒక కళాకారులుగా మాకు ఒక టీం కావాలంటే మేము ఆ స్టేట్లో 14 జిల్లాల వరకు తిరిగాం. దానిలో మొదటగా నేను ఇష్టపడేది ఏంటంటే, ఇక్కడ మనకు వచ్చినటువంటి వర్క్ ఏదైతే ఉందో దాన్ని సమానంగా అందరూ ఒకల మత భేదాలు లేకుండా సమానంగా చేసుకోండి అని చెప్తూ ఉంటాను నేను ఎక్కడ చేసిన ప్రోగ్రాం. మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే, అందరూ కలిసి చేసుకోండి, ఏదో బలమున్న వాళ్ళు కొంత తీసుకొని బలమని లేని వాళ్ళకి ఏదో కొద్దిగా ఏదో ఇచ్చాం లేకపోవా అనకుండా బాగా అందరూ సమానంగా తీసుకోవాలనేది బాగా నేను నా ఉద్దేశం. మరి దాని గురించి కూడా ఒక చిన్న పాట ఉంది, పాడు. తూర్పు తెల్లవారుతుంది ప్రతిదినం, కాలం గతి మారుతుంది ప్రతీక్షణం ప్రతీక్షణం. తూర్పు తెల్లవారుతుంది ప్రతిదినం, కాలం గతి మారుతుంది ప్రతీక్షణం ప్రతీక్షణం. మంచి మార్పు లోకానికి మంగళదాయకం, మంచి మార్పు లోకానికి మంగళదాయకం. అది వికటించిందా విశ్వ వినాశనం. తూర్పు తెల్లవారుతుంది ప్రతిదినం, కాలం గతి మారుతుంది ప్రతీక్షణం ప్రతీక్షణం.
ప్రసరించే గాలికి ఏ కులముంది, ప్రవహించే నీటికి ఏ మతముంది, ప్రసరించే గాలికి ఏ కులముంది, ప్రవహించే నీటికి ఏ మతముంది, కులం పేర మతం పేర జరిగే కలహాలు, కులం పేర మతం పేర జరిగే కలహాలు అవి మనిషిని పశువుగా మార్చే విషవలయాలు. తూర్పు తెలవారుతుంది ప్రతిదినం, కాలం గతి మారుతుంది ప్రతి క్షణం ప్రతి క్షణం. ప్రకృతి ఇచ్చినటువంటి వనరులన్నింటినీ కూడా అందరం సమానంగా తీసుకునేటువంటి హక్కు మనకుంది. దానిలో భాగంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలని కానివ్వండి, తర్వాత సంస్థలు చేస్తున్నటువంటి కొన్ని సేవా కార్యక్రమాలని అవి కానివ్వండి, మన గ్రామానికి వచ్చినటువంటి ప్రాజెక్టుల్ని సమానంగా అందరం పంచుకొని మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. మన అందరం కూడా ప్రతి కుటుంబం కూడా నిజంగా ఏదైతే ఈ పాటల్లో నిజంగా మీరు ఒక మూడు అంశాలను ప్రస్తావించారు. ఏదైతే ప్రసరించే గాలికి ప్రవహించే నీటికి ఏ కులం ఉందని చెప్పి మీరు అడుగుతున్నారు. చాలా అంటే చాలా అద్భుతమైన పాట అని నేను అనుకుంటున్నాను. అలాగే కులాలు ఉండడం వల్ల మనుషులు పశువులుగా మారుతారని మీరు అంటున్నారు. అయితే మీతో దాని గురించి డిస్కస్ చేసే ముందు మీతో మాట్లాడడానికి ప్రొఫెసర్ జీవి రత్నాకర్ గారు లైన్లో ఉన్నారండి. రత్నాకర్ గారు సార్ జైభీం సార్ జైభీం సార్ శివ ఉన్నారు మాట్లాడండి. సార్ జైభీం సార్ చాలా ఒక మంచి టీవీ మాధ్యమంలో చెప్పండి చాలా ఒక మంచి ఉద్యమాన్ని తీసుకొచ్చింది మన టీవీ వర్ణం. ధన్యవాదాలండి. ఎక్కడో 25 సంవత్సరాల క్రితం పల్లెటూరులో 500 కిలోమీటర్ల దూరం మా ఊర్లో పాడుకున్న మా పాటని ఈరోజు మన వేదిక మీద కోట్లాది మందికి వినిపిస్తున్నారు అనిల్ గారు, అలాగే మా సోదరుడు శివ, అలాగే మా కొండేపిలో, అలాగే సెంట్రల్ యూనివర్సిటీ వేదికల మీద ఈ పాటని వందల సార్లు పాడుకున్న చరిత్ర ఉంది మాకు. మా ప్రొఫెసర్ శంకర్ మద్రాస్ యూనివర్సిటీలో ఉన్నాడు, తను ఈ పాట ఎప్పుడు పాడుతుండేవాడు, తమ్ముడు కరుణాకర్ పాడుతుండేవాడు ఈ పాటని. అలాంటి పాట ద్వారా ప్రారంభించుకున్న మన కార్యక్రమం అంబేద్కర్ గారి వర్ధంతి 9 డిసెంబర్ 6 నాడు ఉంది, ముందుగానే మనం జరుపుకున్నట్లుగా మన మాధ్యమంలో మన టీవీలో జరిగింది. ఈ క్రమంలో ఇలాంటి కళాకారుల్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రయత్నాన్ని హృదయపూర్వకంగా మేము స్వాగతిస్తున్నాము. జయజీములండి అనిల్ గారు. థ్యాంక్ యూ రత్నాకర్. రత్నాకర్ గారికి తన మెమరీస్ అన్ని గుర్తొచ్చినట్టున్నాయి పాట విని. నిజంగా అద్భుతమైన పాట మీరు పాడింది సార్. శివ గారు మీరు ఒక విషయాన్ని చెప్పండి. ఏదైతే మీరు ఒక కళాకారుడుగా ఒక మంచి గుర్తింపును పొందారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రభుత్వం అందించే పథకాలని వాటిని ప్రచారం కల్పించడంలో కూడా మీరు భాగస్వాములు అయ్యారు, ఒక సింగర్గా మీకు మంచి సాటిస్ఫాక్షన్ తీసుకొచ్చింది, ఒక సింగర్గా మీకు మంచి గుర్తింపుని వచ్చింది, ఏదైనా ఉంటే చెప్పగలుగుతారు? అంటే మీరు సింగర్గా మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? నేను ఈ గ్రామాల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసే విధానానికి గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా కొన్ని ఎంటర్టైన్మెంట్ జనానికి ఆకర్షణ కోసం ఎంటర్టైన్మెంట్గా సినిమా పాటలు లేకపోతే జానపదం టైప్లో కొన్ని పాడుకుంటూ ఉంటాం. ఆ తర్వాత జనం బాగుంది, అబ్బాయి ఎవరో ఏదో ప్రోగ్రాం బాగుంది అని చెప్పి జనం అందరూ వస్తారు ఆ విలేజ్లో, మొత్తాన్ని వచ్చిన దాకా ఉండి తర్వాత వాళ్ళకి చెప్పాల్సినటువంటి కార్యక్రమాన్ని విషయాన్ని మనం చెప్తాం. అప్పుడేంటంటే బాగుంది ఈ కార్యక్రమం, బాగా పాడుతున్నారు, బాగుంది టీం అని అనుకున్న తర్వాత మనం చెప్పేది వాళ్ళు వినటానికి బాగుంటుంది. ఓకే, ఒక కాలర్ మీతో మాట్లాడడానికి లైన్లో ఉన్నారండి, వాళ్ళతో మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి నవీన్ లైన్లో ఉన్నారండి. నవీన్ గారు, నవీన్ నవీన్ హలో హలో మాట్లాడండి. హలో చెప్పండి సార్. శివ గారు ఉన్నారు మాట్లాడండి. ఇవ్వండి సార్. చెప్పండి సార్, మీరు మాట్లాడండి. శివ గారు అండి, నమస్కారం అండి. నేను నవీన్ మాట్లాడుతున్నాను. హలో చెప్పండి. చెప్పండి నవీన్ గారు. శివ గారు అండి, నేను నవీన్ మాట్లాడుతున్నాను అండి. సార్ నమస్తే, చెప్పండి. చెప్పండి సార్. ఏం సార్, మీ ప్రోగ్రామ్ చాలా సంతోషం ఉందండి మాకు. ఓకే, మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా శివ గారిని? హలో శివ గారు. చెప్పండి. మీ ప్రోగ్రామ్ చాలా సంతోషం ఉంది మాకు. ఓకే థ్యాంక్ యూ నవీన్ గారు. సార్ కాల్ డిస్టర్బ్ చేసింది మనల్ని. చెప్పండి మీ గురించి చెప్తున్నారు. అప్పుడు మనం చెప్పేటువంటి ప్రోగ్రాం వాళ్ళు వినటానికి ఆశపడతారు, ఇష్టపడతారు. ఆ ఇష్టంగా ఉన్నప్పుడే వాళ్ళు మనం చెప్పేదాన్ని తీసుకుంటూ చెప్పేటువంటి పని కూడా జాగ్రత్తగా చేసుకోగలరు. ఆ క్రమంలో వెళ్తూ ఉంటాం. దానిలో సహజంగా విలేజ్ల్లోకి వెళ్తే కొన్ని గ్రామాల్లో రైతుల పరిస్థితులు చాలా దారుణం ఉంటాయి. ఎందుకంటే కొన్ని పశ్చిమ ప్రాంతాన వాళ్ళకి నీళ్ళు ఉండవు సరిగా.
ఇట్లాంటి కార్యక్రమాల్లో పాపం వాళ్ళు ఇబ్బంది పడతా, ముందు అసలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు చెప్తూ తర్వాత దీనికి మనకు వచ్చినటువంటి ప్రాజెక్ట్ని వినియోగించుకోవాలంటే ఈ కష్టాలన్నీ పోవాలంటే ఇలా చేసుకోండి అని చెప్తూ ముందుగా కొన్ని పాటలు పడతాం. కాబట్టి దానిలో ఒక పాట ఏంటంటే రైతులు వాళ్ళు పడేటువంటి ఇబ్బందుల గురించి. ఓ పల్లె నా తల్లి కల్పావల్లి, కన్న రుణము ఎట్లా తీర్చానమ్మా రంగావల్లి, కన్న రుణము ఎట్లా తీర్చానమ్మా రంగావల్లి. తూర్పుత్తర కొండాలుండు కొండల్లో కృష్ణమ్ముండు, తూర్పుత్తర కొండాలుండు కొండల్లో కృష్ణమ్ముండు, గలగలగల పారే ఏరు కలకలకలలాడే ఊరు, గలగలగల పారే ఏరు కలకలకలలాడే ఊరు. నామదిలో యాదీకొస్తే నమ్మా మనసంతా కలత చెందేనమ్మా. ఓ పల్లె నా తల్లి కల్పావల్లి, కన్న రుణము ఎట్లా తీర్చానమ్మా రంగావల్లి, కన్న రుణము ఎట్లా తీర్చానమ్మా రంగావల్లి. ఏ రెండే బో రెండే రైతు బతుకులెండే, ఏ రెండే బో రెండే రైతు బతుకులెండే, చినుకూరాలాకుండే కునుకు బట్టాకుండే, చినుకూరాలాకుండే కునుకు బట్టాకుండే. కొండ్రా కొక్క పుట్టి ధాన్యాలు పండించి, కొండ్రా కొక్క పుట్టి ధాన్యాలు పండించి, కూడు పెట్టిన నాకు మాడు జక్కాలే కరువా, కూడు పెట్టిన నాకు మాడు జక్కాలే కరువా. అన్నదాతని పేరేనమ్మా, అన్నానికి కరువైపోయేనమ్మా, అన్నదాతని పేరేనమ్మా, అన్నానికి కరువైపోయేనమ్మా. ప్రపంచానికి అన్నం పెట్టేది అన్నదాత రైతన్న అని చెప్పుకుంటా ఉంటాం ఒక పక్క. అవునండి, ఆ విలేజ్లకి వెళ్ళి చూసిన తర్వాత రాజా అని కూడా అనుకుంటాము. అవును, ఓకే అండి. మీతో మాట్లాడడానికి కాలర్ ఒక లైన్లో ఉన్నారండి, హైదరాబాద్ నుంచి కిరణ్ లైన్లో ఉన్నారు. కిరణ్ గారు చెప్పండి. కిరణ్ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, శివ గారు ఉన్నారు, మాట్లాడండి. మీ ప్రశ్న శివ గారు. గుడ్ మార్నింగ్ శివ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, నేను సికింద్రాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. యాక్చువల్గా నాకు ఒక 2-3 సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. చెప్పండి. ఇప్పుడు తెలంగాణ అనేది రిజర్వేషన్ నడుస్తుంది కదా, ఇప్పుడు తెలంగాణ ఇన్కేస్ డివైడ్ అవుతే ఏ సామాజిక వర్గాలకు ప్లస్, ఏ సామాజిక వర్గాలకు మైనస్, మెజారిటీకి రాజ్యాధికారం వచ్చే ఛాన్స్ ఉందా? అంటే యాక్చువల్గా డజంట్ బిలాంగ్ టు యువర్ కంట్రీ, ఐ మీన్ దళితులు, బట్ ఐ బిలాంగ్ టు బీసీ కమ్యూనిటీ. రేపు ఇన్కేస్ తెలంగాణ వచ్చినా కూడా వీలదే, ఐ మీన్ ఎఫ్సీ వాళ్ళదే, వెదరెడ్డికి రెడ్డి వెల్మాస్ కమ్మాస్ వీళ్ళదే ఉంటుందా, లేకపోతే సీఎంలు అని హోమ్ మినిస్టర్ వీళ్ళే ఉంటారా, లేకపోతే మనకు వచ్చే ఛాన్స్ ఉందా సార్? కిరణ్ గారు మీరేమనుకుంటారు? కిరణ్ గారు మీరేమనుకుంటున్నారు? ఒక ఒక మీరు ఒక యువకుడిగా ఏమనుకుంటున్నారు? అదే సార్, ఇప్పుడు తెలంగాణ రెండు రాష్ట్రాలుగా ఫామ్ అయితే పర్సంటేజ్ ప్రకారము అప్పుడు మీరు డామినేషన్ ఇంకా అదొక పెద్ద డౌట్ సార్. నాకు తెలిసిన వరకు తెలంగాణ వస్తే బీసీలు వేసి ఎస్సీలకు ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఉందని. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అంబేద్కర్ చిన్న రాష్ట్రం అన్నారు కదా సార్, ఆయన ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నారో కొద్దిగా క్లారిఫై చేసి ఒక సాల్వ్ పాయింట్ సార్. థ్యాంక్స్ సార్. ఓకే ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ కిరణ్ గారు. అయితే తెలంగాణ వస్తుందా రాదా అనేది పక్కన పెడితే, ఎన్ని ఎన్ని రాష్ట్రాలు వచ్చినా, దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఏర్పడినా అక్కడ మాత్రం ఖచ్చితంగా మెజార్టీకే రాజ్యాధికారం రావాలనేదే TV9 TV1 కోరుకుంటుందండి. ఏదైతే చిన్న రాష్ట్రాలు రావడం వల్ల కొంచెం పరిపాలన సౌలభ్యం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఆ విషయాల్లోకి మనం లోతుగా వెళ్ళి మాట్లాడే అవకాశం లేదు, ఎందుకంటే ఇది ఈ కార్యక్రమం, ఈ వేదిక వేరేదండి. ఆ వేదిక, ఆ చర్చ, ఆ విషయం వచ్చినప్పుడు దాని గురించి ఖచ్చితంగా మాట్లాడదాం మనము. సార్ చెప్పండి, మీరు రైతుల గురించి చెప్తున్నారు. ఏదైతే రైతులు ఉందో, రైతుకి కనీసం విత్తనాలు దొరకవు. ఫస్ట్ అతను పండించాలంటే, పంట పండించాలంటే విత్తనాలు దొరకవు. ఫస్ట్ అవి బ్లాక్లో కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత మళ్ళీ వాటికి ఎరువులు వేయాలి. ఎరువులు వేయాలంటే యూరియా ఇవన్నీ కూడా మళ్ళీ దొరకవు, అవి మళ్ళీ బ్లాక్లో కొనాలి. ఇంత చేసి అసలు కూలీ రేట్లు పెరిగిపోయాయి. అంత ఈ పరిస్థితుల్లో కూడా పండించిన పండకి గిట్టుబాటు ధర రాదు. అంటే ఒక 5,000 6,000 వస్తుంది అనుకుంటే 3,000 అలా వస్తే సగానికి సగమే వస్తుంది. అంటే ఇక్కడ చూస్తే మీరు పండించిన పంట పెట్టుబడి అంతా వేలల్లోకి వచ్చేసి, లక్షల్లోకి వచ్చి కేవలం పంట అందినప్పుడు వేలల్లో వస్తే నిజంగా రైతు మరి దుస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మీరు ఏదైతే చెప్తున్నారో అందుకే
మేము ఇక్కడ పడుతున్నటువంటి రైతులు పడుతున్నటువంటి కష్టాలని ముందుగా చెప్తూ ఆ కష్టాల నుంచి తొలగాలంటే ఎందుకు కష్టాలు పడుతున్నారు? అసలు వాళ్ళు పెట్టిన పెట్టుబడులు ఎక్కువ, కూలి ఎక్కువ, ఎరువులు ఎక్కువ, మందులు ఎక్కువ, ధరలు ఎక్కువ, అప్పులు తేవాలి. ఈ అప్పులు తీర్చడానికి మళ్ళా దిగుబడి రాదు, దిగుబడి వచ్చినా కనీసం ధర ఉండదు. ఇవన్నీ చూసుకునే క్రమంలో వాళ్ళు నష్టాలు పాలవుతున్నాం, ఈ నష్టాలు తీరేటువంటి మార్గాలు ఏంటని కొంచెం బాధపడుతూ ఉంటారు. అందుకని ఆ పంటలు పండించుకునేటువంటి విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి, ఆ పద్ధతులు ఏందనేది కూడా మేము చెప్తూ ఉంటాం. దానిలో భాగంగా ఇంకొక పాటను తీసుకుంటే, అంటే రైతుల మీద మీరు ఎక్కువ పాటలు పాడారని విన్నాను నేను. అంటే పాటలు పాడడం, పాటలు రాయడం కూడా ఎక్కువ రైతుల మీద, మీరు రైతు పక్షపాతిగా, మీరు ఒక సింగర్గా ఉన్నా కానీ రైతులకి ఎక్కువగా రైతులను చైతన్య పరిచయం విధంగానే మీరు ఎక్కువ పాటలు రాశారని విన్నాను నేను. అవును, ఎందుకంటే గ్రామాల్లోకి వెళ్ళిన తర్వాత గ్రామాల్లో ఎక్కువ శాతం ఉండేది రైతులు, కూలీలే. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రోగ్రాము, వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల్ని చెప్పడం అనేది ఆ కళాకారులుగా మాకు అవకాశం. దాన్ని తీసుకుంటే, ఆకు పచ్చని సందామామా రైతు రావయ్యో, రైతన్న రావయ్యో, జాతికి అన్నం పెట్టే అన్నదాతవు నీవయ్యో, అన్నదాతవు నీవయ్యో. వ్యవసాయ అధికారుల పిలుపు నందుకో, వ్యవసాయ అధికారుల పిలుపు నందుకో, ఖర్చులు తగ్గించి పాడి పంట పెంచుకో. ఆకు పచ్చని సందామామా రైతు రావయ్యో, రైతన్న రావయ్యో, జాతికి అన్నం పెట్టే అన్నదాతవు నీవయ్యో, అన్నదాతవు నీవయ్యో. ఎండాకాలమందు దుక్కి లోతుగా దున్నావనుకో, నేల పొరల దాగు పురుగులన్నీ మసైపోవును. ఎండాకాలమందు దుక్కి లోతుగా దున్నావనుకో, నేల పొరల దాగు పురుగులన్నీ మసైపోవును. ఆపై అంగడిలో ఏ పంటకు విలువున్నదో ఆ సంగతి తెలుసుకొని సాగు మొదలు పెట్టుకో. నీరు వనరు చూసుకొని పంట నిర్ణయించుకో, ఆరు తడి పంటలతో ఆదాయం పెంచుకో. ఆకు పచ్చని సందామామ రైతు రావయ్యో, రైతన్న రావయ్యో, జాతికి అన్నం పెట్టి అన్నదాతవు నీవయ్యో, అన్నదాతవు నీవయ్యో. ఓకే అండి, ఓకే. రైతు గురించి చాలా అద్భుతమైన పాట, కానీ రైతుల గురించి మనం మాట్లాడే ముందు మీతో మాట్లాడడానికి వైజాగ్ నుంచి శర్మగారు లైన్లో ఉన్నారండి. శర్మగారు, శర్మగారు, హలో శర్మగారు. ఓకే, కాల్ లేనట్టుంది సార్. ఏదైతే మీరు చెప్తున్నారో నిజం వాస్తవమే, అదే ఆరు తడి పంటలను వేసుకోవడం వల్ల ఎంత కొంత లాభం వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే మెజారిటీ ప్రజలుగా మనం చెప్పే ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఉన్నారో వీళ్ళు రైతుల నుంచి రైతు కూలీలుగా మారిపోయారండి. ఆల్మోస్ట్ ఆల్ మీరు చూసుకుంటే ఎకరం పొలం కూడా లేని రైతులు మన వాళ్ళు ఉన్నారు. అంటే మెజారిటీ ప్రజలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ రైతులను చూస్తే ఎకరం పొలం కూడా ఉండదు. ఉండదు, కానీ ఉచిత విద్యుత్ అంటారు, అన్ని పంపులు అంటారు, అవన్నీ కూడా. పంపు రావాలంటే మినిమం ఎన్నో 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటాయి, కానీ పంపు ఇవ్వరు. మరి ఇట్లాంటి ఈ ప్రజలకి ఎట్లా వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్తే నీరు అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఆ నీటి కోసం కొన్ని ఏరియాల్లో కొన్ని మైళ్ళ దూరం నడిచెళ్ళి నీటి కోసం వాళ్ళు చాలా బాధలు పడుతుంటారు. అనంతపురం అక్కడ కొన్ని ఏరియాల్లో బిందెలతో వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి బిందెలతో తీసుకొచ్చి పంటని తడుపుకునే పరిస్థితి నిజంగా చాలా దారుణమైన పరిస్థితి అండి. చూస్తున్నాం, మరి చూస్తే మరి నిజంగా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ఇస్తున్నామని చెప్తుంది, మరి మీరు కూడా ఈ ప్రచారంలో ఉంటున్నారు. అయితే మీరు వాస్తవంగా చెప్పండి, నిజంగా రైతు అనేవాడు ఇట్లాంటి పరిస్థితుల్లో వ్యవసాయం చేసేందుకు ఇష్టపడతాడా? రైతుగా ఉన్న ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాలకి కూలీగా, అంటే కూలీగా మారిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఇట్లా జరుగుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడితే మంచిదంటారు? రైట్, మనకి ఆ విలేజ్లోకి వెళ్ళినప్పుడు నీళ్లు తక్కువగా ఉంటాయి, ఎక్కడి నుంచో వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ పొలాల్లో నీళ్లు ఉండవు, బోర్లు 500 600 పైన వేస్తే కానీ నీళ్లు తేమ రాదు. అలాంటి పరిస్థితుల్లో మనం చెప్పేటువంటి కార్యక్రమం ఏంటంటే, చెప్పేటువంటి మేము చేసేది ఏంటంటే, నీటిని జాగ్రత్తగా చేసుకోండి. వాస్తవం అండి, మీరు మంచి టాపిక్ తీసుకున్నారు. నీటిని వృధా చేయకండి అనేది రైతులకే కాదు పట్టణాల్లో కూడా అందరికీ వర్తిస్తుందండి. అవును, మీరు చూసుకుంటే మూడో ప్రపంచ యుద్ధం జరిగితే కేవలం నీటి కోసమే జరుగుతుందనే ఒక ప్రచారం కూడా ఉంది. ఉంది, అంటే వాటర్ దొరక్క, సోర్సెస్ వాటర్ సోర్స్ లేక యుద్ధాలు జరుగుతాయని చెప్పి అంటున్నారు.
ఎట్ ది సేమ్ టైం రా, ఇప్పుడు మన భారతదేశంలోనే చూసుకుంటే పక్క రాష్ట్రాలతో మన రాష్ట్రాలకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఓన్లీ వాటర్ జరుగుతున్నాయి ఇప్పుడు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఒక మంచి పాఠం తీసుకున్నారు, ఏదైతే నీటిని వృధా చేయకండి అనేది, దానికి సంబంధించిన పాట ఉంటే పాడండి. ఉంది, ఆ నీటిని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, ఆ నీటిని చాలా నిల్వ చేసుకోవాలి, నీటిని వాడుకునే విధానంలో కూడా మోస్తారుగా మనకు తగినంతగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి కూడా మేము చెప్తూ ఉంటాం, దానిలో ఒక పాట తీసుకుంటే, వృధా చేయకండి మీరు నీరు, తెలుసుకోండి వాడుకునే తీరు. వృధా చేయకండి మీరు నీరు, తెలుసుకోండి వాడుకునే తీరు. ఓ మానవులారా మహానీయులారా, ఓ మానవులారా మహానీయులారా, మనుగడ కోరే మహానీయులారా, వృధా చేయకండి మీరు నీరు, తెలుసుకోండి వాడుకునే తీరు. ప్రతి నీటి బిందువును పడిపోకుండా చేతులు దోసిలి చేసి నింపుకొనండి. ప్రతివాని పొలాలల్లో తడి ఆరకుండా కలసిమెలసి సాగునీళ్లు పంచుకొనండి. ఓ మానవులారా మహానీయులారా, ఓ మానవులారా మహాతల్లులారా, మనుగడ కోరే మహాజీవులారా, వృధా చేయకండి మీరు నీరు, తెలుసుకోండి వాడుకునే తీరు. వృధా చేయకండి మీరు నీరు, నీరు లేక ఏ ఊరు ఉండలేదురా, ఆ నీరు లేని బ్రతుకు మనకు దండగేనురా. నీరు లేక ఏ ఊరు ఉండలేదురా, ఆ నీరు లేని బ్రతుకు మనకు దండగేనురా. నీటి పొదుపు ఉన్న చోట పండగేనురా, ఆ నీటి అదుపు లేని పూట గండమేనురా. ఓ మానవులారా మహానీయులారా, ఓ మానవులారా మహానీయులారా, మనుగడ కోరే మహానీయులారా. ఓకే అండి, ఓకే. నీటిని వృధా చేయకండి, నీటిని సక్రంగా వాడుకోండి అనే ఏదైతే ఒక పాట ఉందో, మహనీయులు కూడా చెప్పే మాట ఇదేనని చెప్పి మీరు చెప్తున్నారు. దీని గురించి మనం లోతుగా డిస్కస్ చేసే ముందు కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది.